సైకో నా కొడుకు మీరు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు ఇది చిన్న దొంగ కాదు చాలా పెద్ద దొంగ మీకు విషయం చెప్పాలి వీడు చిన్న దొంగ కాదు ఆర్థిక ఉగ్రవాది రసవాళ్ళు రాసుకోండి హెడ్ లైన్స్ వీడు ఆర్థిక ఉగ్రవాది ధన పిసాచి ఎందుకు ఈ మాటలు వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలిసే మీకు మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు సిబిఐ కేసులు పదమూడు కేసులు ఈడీ కేసులు తొమ్మిది ఇతర కేసులు తొమ్మిది ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రిని ఎక్కడ భారతదేశంలో చూశారండి మీరు ఇటువంటి పడికి మాల నా ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను ఈవేళ ఆ రోజు మాయ మాటలు చెప్పాడు మీకు తెలుసు ఎన్ని మాయ మాటలు చెప్పాడండి ప్రజలను నమ్మించాడండి వై జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా ఈ రోజు చెయ్యిరా దమ్ముంటే ఈరోజు చెయ్యి దమ్ముంటే చెయ్యలేవు నాకు తెలుసు నీకు తెలుసు చెయ్యలేవని అందుకే హెలికాప్టర్లు ఈ మధ్యని రోడ్డు మీద తిడుతున్నాడు ఎక్కడన్నా ఆరు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగే పరిస్థితి వచ్చింది దాడికి ఎందుకు వచ్చిందంటే రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు ఆడవాళ్ళు కొడతారు ఇవాళ ఇవాళ పోలీసులు ఉన్నారు ఇక్కడ ఈ పోలీసులు లేకుండా పాదయాత్ర చేయమనండి పోయే పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీకు కూడా చెప్తున్నాను మీ డబ్బులు కొడుతు తెప్పిశాడారా బాబు తెలుసా మీకు పోలీసులు ఇక్కడ ఉన్నారా వినండి వినండి అటువంటి దొంగోడి కాపలా కాడి కాదు ప్రజలకు కాపలా కాయండియా మీరు పిల్ల భార్య పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషిశాడు జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసా అసలు ఆలోచన చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా మనం చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఎన్ని మాటలు చెప్పేయండి ఎంపీని గెలిపించండి అయ్యా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడు గుర్తుందా తమ్ముళ్ళు ఇప్పటికి పద్దెనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళాడు ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడు మోదీ గారు రూమ్ లోకి వెళ్తాడు తలుపులేసుకుంటారు ఇరవై నిమిషాల తర్వాత బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ప్రసవాలు చెప్పాలి మోడీ గారితో ఏం మాటలు చెప్పాలి కదా చెప్పడం ఇలా ఊపుకుంటా పోతా ఉంటాడు నాకు అనుమానం వస్తుంది లోపలికి వెళ్ళి ఇరవై నిమిషాలు ఏం చేసేవరా లోపల ప్రత్యేక హోదాడిగా ఏమో పిసికెత్తనావా కాలు పిసికెత్తనావా మరి పద్దెనిమిది సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు ఏ పని మీద లేవు అడుగుతున్నాను ఇవాళ వాడి కేసులు కాపాడుకోవడం కోసం వాళ్ళ బాబాయ్ కేసు కాపాడు కోసం ఢిల్లీ వెళ్తాం తప్పించి ప్రత్యేక హోదా కోసం కాదు తమ్ముడు ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఇవేళ సోదరులరా మీ అందరికీ తెలుసు పోలవరం అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం అది పూర్తయితే ఎనిమిది లక్షల ఎకరాల పైన ఉత్తరాంధ్ర వరకు సాగు అవుతుంది కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది కరెంటు ఉత్పత్తి అవుతుంది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మంచి వస్తుంది అటువంటి పోలవరాలని చంద్రబాబు నాయుడు గారికి వరకంగా తీసుకొని ప్రయత్నం చేస్తే డెబ్బై రెండు శాతం మేము పూర్తి చేస్తే నా కొడకల్లారా ఏం చేశారా మీరు ఈ రెండు నాలుగు సంవత్సరాలు అడుగుతున్నాను నేను రెండు శాతం కూడా పూర్తి చేయలే నువ్వే ముఖ్యమంత్రి అడుగుతున్నాను ఈవేళ మొన్నటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా ఎవరంటాడు అనిల్ కుమార్ అమ్మో అసెంబ్లీలో తొందర ఎందుకు బిరదర్ వచ్చేత్తం బ్రదర్ పారిత బ్రదర్ పారేత్తం బ్రదర్ అన్నాడు ఆ నీరు కనపడలేదు ఆడు కనపడలేదు అక్కడ తర్వాత ఇప్పుడు కొత్త మంత్రి వచ్చాడు అంబటి రాంబాబు రాంబాబు గారు పాడువారం ప్రాజెక్ట్ తింటే నాకు అరగంట చాలు అంటాడు కాదే పోలవరం గురించి అంటే నాకు అరగంట చదువు అంటే దేనిక అరగంట మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు ఇప్పుడు లేళ్ళని తీసి పాత చెప్పారు అవంతి శ్రీనివాసరావు ఏ శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా ఆవిడ ఆవిడ టూరిజం మినిస్టర్ మా విశాఖపట్నంలో అరుకు పాడేరు అంత టూరిజం ఏరియా ఒకసారి విశాఖపట్నం వస్తే మంచి మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు నా సొగసు చూడు మాయా అంటది ఏంటి మాటలు మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే మేము అడిగింది ఏంటి నీ ఉద్యోగం ఏంటి నువ్వు మాట్లాడి మాటలేంటి ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా ఏంటి నీకు అర్హత ఉంది రోజా నీ మేకప్ చూస్తే రాత్రి కూడా భయపడిపోతాం పగల భయపడిపోతాం అంచేత ఇటువంటి మంతులు ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది మన పిల్లల తాలూకు భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులారా మీకు తెలుసు ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు ఆలోచన చేయకుండా తప్పుడు తప్ప తప్పుడు చేశారు మన మా ఎలక్షన్లో ఎలక్షన్ అయిన తర్వాత నా దగ్గర కొంతమంది వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డికి రెండు చేతులతో ఓట్లు ఇస్తాం సార్ అన్నారు నాతోటి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగనా కొడుకు మోసం చేశారు సార్ అంటున్నారు వాళ్ళని మోసం చేశాడు అంతదివేల ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానన్నాడు ఆ రోజు మీడియల్ చెప్పాడు తమ్ముడు వారం రోజులని సీఎం అవుతున్నాను వచ్చినన్న సిపిఎస్ అన్నాడు ఈవేళ ఆ నాలుగు సంవత్సరాలు నరైపోయింది మరి సిపిఎస్ ఎక్కడున్న తమ్ముడు ఉద్యోగస్తులు ధారా అసలు ఆలోచన చేయండి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి జనవరిలో కూడా కుర్రవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు గెలిచిన వెంటనే ఏడు లక్షల మందికి ఉద్యోగాలు అన్నాడు ఇవాళ ఏ కుర్రవాడికి ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు ఒక ఫ్యాక్టరీ అనేది ఇచ్చావు రాష్ట్రానికి ఉన్న ఫ్యాక్టరీలన్నీ పారిపోయారు సాఫ్ట్వేర్ కంపెనీ పోయింది హార్డ్వేర్ కంపెనీ పోయింది ఆఖరికి అండర్వేర్ కంపెనీ కూడా పోయింది అండర్వేర్ కంపెనీ అంటే అర్థం ఇది మీకు ఏ కంపెనీ అది ఈ ప్రతాపం అది ఈ తెలుగు రాదు ఇంగ్లీషు రాదు హిందీ రాదు ఈ ముఖ్యమంత్రి మనకి నేను అడుగుతున్నాను ఈడు పెద్ద తినా కొడుకు మన రాజమండ్రి వచ్చాడు రాజమండ్రి ఆ మీటింగులో రాజమహేంద్రవరం అని పలకలేకపోయాడు వీడు ఈడందే ముఖ్యమంత్రి మనకి లోకేష్ బాబు ఎలా మాట్లాడతాడు దమ్ముంటే రా దమ్ముంటే రాలే దానకాడదాం రాలేవు నువ్వు వెనకాత తాగుబోగుతున్న కొడుకు వెళ్ళి ఆ గుడి చెట్టిన నానిగాడిని ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యేని వెనకాల తప్పి తప్పించి మీరు చేసింది ఏమైంది ఇక్కడ చెప్పండి ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం చెప్పాల టైం లేదు మీరందరూ కూడా లోకేష్ బాబు గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తారు నాకు తెలుసు ఒక రెండు విషయాలు రెండు విషయాలు